సో గత రెండు రోజుల నుంచి దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి పేరు గట్టిగా వినిపిస్తుంది ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ అని చెప్పుకోవచ్చు సో దాని గురించి ఏదైనా మాట్లాడుకోవాలంటే అదొక గలీష్ టాపిక్ అనే మనం చెప్పుకోవచ్చు ఒక చెత్త టాపిక్ అనే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఏదైతే పర్సనల్ విషయం ఏదైతే ఉందో అది బయటికి రావడం జరిగింది సో గత ఆయన ప్రభుత్వంలో ఉండగా అంటే వాళ్ళ పార్టీ ప్రభుత్వంలో ఉండగానే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మీద ఎంత వ్యక్తిగత జీవితాన్ని ఎంత గట్టిగా మాట్లాడారో మనం అందరికీ తెలుసు పర్సనల్ విషయాన్ని కూడా పదే పదే ఈవెన్ అమ్మఒడి ఇచ్చే స్టేజ్ మీద కూడా నలుగురు నలుగురు పెళ్ళాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద గట్టిగా మాట్లాడడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు సో ఆయన పార్టీలో ఏదైతే జరుగుతుందో ఏదైతే అక్రమ సంబంధాలు ఏదైతే జరుగుతుందో అది తెలుసుకోలేకపోయారు సో కర్మ రిటర్న్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న ఏదైతే రెండు రోజుల నుంచి గట్టిగా జరుగుతుందో ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ భార్య పిల్లల్ని వదిలేసి వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నారని వాళ్ళ పిల్లలు హైందవి వాళ్ళ డాటర్ ఎవరైతే ఉన్నారో హైందవి గత రెండు రోజుల నుంచి ఈవెన్ మొన్న నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఎంతసేపు గేట్ కొట్టినా కానీ తలుపు తీయని ప పరిస్థితి మనం చూసాం ఎవరైతే అక్కడ వేరే అమ్మాయితో వివాహిత సంబంధం కానీ లేకపోతే వివాహిత సంబంధం కాదని చెప్పుకోవచ్చు ఇంకా ఏదైతే సంబంధం ఆయన పెట్టుకున్నాడో దువార దువార శ్రీనివాస్ గారు మాధురి అనే ఒక అమ్మాయితో ఆయన ఉంటున్నారు గత నాలుగు నెలల నుంచో గత ఒక వన్ ఇయర్ నుంచి ఆయన ఆ అమ్మాయితో ట్రావెల్ చేస్తున్నారు అదే అమ్మాయి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏమని ప్రెస్ మీట్ పెట్టిందంటే అందులో కీలకంగా కొన్ని మాటలు అయితే చెప్పడం జరిగింది ఏమని చెప్పారంటే ఆ మాధురి గారు నాకు డివోర్స్ అవ్వలేదు శ్రీనివాస్ గారి కూడా డివ డివోర్స్ అవ్వలేదు కానీ నాకు మంచి చెడు అని దుబారా శ్రీనివాస్ గారి అన్నట్టుగా మాధురి గారు చెప్పడం జరిగింది సో ఏదైతే వాళ్ళ వాళ్ళ భార్య ఎవరైతే దువారా శ్రీనివాస్ గారి భార్య అని అడిగితే మాధురి గారి మీద కొన్ని ఎలిగేషన్స్ చెప్పడం వేయడం జరిగింది ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉందో వాళ్ళతో తిరిగిద్ది అమ్మాయి మాధురి అనే అమ్మాయి అని వాళ్ళు చెప్పడం జరిగింది ఈవెన్ నిన్న నైట్ కూడా దువ్వాడ శ్రీనివాస్ గారికి ఇంటికి వెళ్తే దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక కర్ర తీసుకొని వాళ్ళ మీదకి రావడం జరిగింది బూతులు తిట్టడం జరిగింది చంపుతా చంపుతా అని చెప్పడం చెప్పడం జరిగింది భార్య పిల్లలది సో ఏదైతే డివోర్స్ ఇవ్వకుండా వేరే అమ్మాయితో అక్రమ అక్రమ సంబంధం అని మనం చెప్పుకోవచ్చు వేరే అమ్మాయితో ఉంటున్నారంటే అది అక్రమ సంబంధం అది చట్టపరంగా నేరమేనో మనం చెప్పుకోవచ్చు సో ఏదైతే ఆయన చేశారో దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి అదో తప్పు చేశారే అనుకోవచ్చు ఈవెన్ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీద మీ మీరు ఒక తెలుగు బిడ్డ లేనో నలుగురు నలుగురు పిల్లలు పెళ్లి చేసుకుంటారు అన్నట్టుగా సాక్షి ఛానల్లోనే ఆయన చెప్పడం జరిగింది అది కూడా ఆ వీడియో ఇప్పుడు కూడా చక్కర్లో కొడుతుంది అది కూడా దాని మీద కూడా ట్రోల్స్ అనేది స్టార్ట్ అయింది సో దీనికి రాజకీయంగా ఏం సంబంధం అంటే కొంచెం కొంచెం సంబంధం ఉంది రాజకీయంగా ఎందుకంటే గత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని ఏదైతే పదే పదే పర్సనల్ అటాక్ చేశారో పవన్ కళ్యాణ్ గారి మీద అదే ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళకి వాళ్ళ పార్టీకి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్న దువారా శ్రీనివాస్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా సస్పెండ్ చేయరా అనేది ఒకసారి మనం తెలుసుకున్నాం సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని చెప్పుకుంటే అసలు సస్పెండ్ చేయడానికి అనుకోవచ్చు ఎందుకంటే ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఆయన గెలిచింది ముట్టి ఒక పదకొండు సీట్లు మాత్రమే ఆయన బలం ఏదైతే ఉందో అసెంబ్లీలో అయితే ఆయన బలం లేదు ఏదైతే ఎమ్మెల్సీకి ఎమ్మెల్సీలో ఆయనకి బలం గట్టిగా ఉంది అలాంటి వ్యక్తి ఇప్పుడు దువాడ శ్రీనివాస్ అనే వ్యక్తిని సస్పెండ్ చేస్తే వాళ్ళకి బలం అనేది తగ్గిపోతుంది అని ఆయన ఒక భావించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉంటారు అటు చెప్పరు ఇటు చెప్పరు మధ్యలో ఆయన సైలెంట్గా మౌనవ్రతమే పాటిస్తారే తప్ప ఆయన ఎవరి మీద యాక్షన్ అనేది తీసుకోరు అది వాళ్ళ వ్యక్తిగత సమస్య అది రాజకీయం చేస్తున్నారు అని అనే టాపిక్ మీద ఆయన సైలెంట్ సైలె సైడ్ అయిపోతారే తప్ప దువ్వాడ శ్రీనివాస్ని ఒక్క మాట కూడా అనని పరిస్థితి మనం చూడబోతున్నాం ముందు ముందు ఈవెన్ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తియే కాదు ఈవెన్ ఎమ్మెల్సీ ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్న ఒక ఎమ్మెల్సీ ఉన్నారో వాళ్ళు ఒక ఎస్సీ క్యాండిడేట్ని చంపి డోల్ డెలివరీ ఎవరైతే చేశారో చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యక్తిని ఎమ్మెల్సీని సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేసిన ఒక వన్ మంత్లోనే మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అండవ వేసుకొని పార్టీలో యాక్టివ్గా తిరగడం తిరగడం జరిగింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా క్లోజ్ అవ్వడం జరిగింది సో ఇలాగ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ దువారా శ్రీనివాస్ గారిని ఎటువంటి సస్పెండ్ చేయరు అని మనం క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది అది వాళ్ళ వ్యక్తిగత సమస్య దాన్ని రాజకీయం చేస్తున్నారనే విధంగా ఆయన సైడ్ అయిపోతారే తప్ప ఆ వ్యక్తి మీద ఎటువంటి ఆ పార్టీ నుంచి బహిష్కరణ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అసలు అయితే చేయరని మనం చెప్పుకోవచ్చు చూద్దాం అసలు ముందు ముందు ఏమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కీలకంగా ఏదైనా మార్పులు తీసుకొస్తారు ఆయన పార్టీలో ఈవెన్ దువ్వారా శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేసినట్లయితే ఆ పార్టీలో ఉన్న నిజాయితీ అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తే ఆయన ఒక మంచి పని చేశారే అనుకోవచ్చు ఈవెన్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి దా శ్రీనివాస్ గారు నా కూతురు నా భార్య ఇద్దరు కలిసి అధికార పార్టీ వాళ్ళతో కుమ్మక్కయ్యి నా మీద కుట్ర చేస్తున్నారు అన్నట్టుగా ఆయన చెప్తున్నారే తప్ప వేరే విధంగా ఆయన ఏం చెప్పట్ల ఆయన చేసిన తప్పేమో ఆయన ఒప్పుకోట్ల అసలు చూద్దాం ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఇప్పుడు ఇంటర్ఫియర్ అవుతారా లేకపోతే ఆయన కూడా సైడ్ని అనేది మనం ముందు ముందు చూద్దాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి